లైఫ్ మీకు మా మమ్మల్ని గురించి రాసేసేయడం మీకు ఈజీ అయిపోయింది. తప్పు కదా, పార్టీది మిస్ అయిపోతున్నాను. పార్టీది ఒకసారి పెడితే అది కూడా లేట్ అయిపోయింది. ముందు క్యాసెట్ రిలీజ్ చేస్తాం. మీరు రెండు నిమిషాలు ఒక రెండు సాంగ్స్ అంటే వాతావరణం బాగుంది. దెన్ విల్ డిస్కస్ పార్టీ. తెలుగు దేశం కదిలొచ్చను, క్షేమం అడగంగా సంక్షేమం కోరంగా అన్న కథలన్నీ నిజం చేయసాగను. అన్న చందన్న స్వర్ణాంధ్రం చేయంగా కంటి నిండకు లేదు, వట్టికింత సుఖము లేదు. ప్రజలే తన పాదమని, ప్రజలే సర్వస్వమని, జీవితాన్ని జనం కొరకు అంకితము చేసినట్టి చంద్రన్న చంద్రన్న నీకెవరు సరకన్న. Chandra Chandra Ek Babu Sarakanna Ek Telugu Desam Kadilochanam Kshemam Adaganga Sankshemam Koranta Ramanna Kadalanni Nijam. జల్ల 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 సిరికి హారతి. జల్ల 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 సిరికి హారతి. జల్ల 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 జల్ల
జన్న 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 సిరికి హారతి పదరా ముందుకు పదరా హారతి పడదా పదరా మధురే నాడు పదరా తండాలు పెడదా నడరా పదరా ముందుకు పదరా హారతి పడదా పదరా మధురే నాడు పదరా తండాలు పెడదా నడరా రోజుల్లో 28 ప్రాజెక్టులు ఆంధ్ర మాతకే మెడలో పచ్చల పతకాలు చంద్రబాబు సంకల్ప సిద్ధి కవి సజీవ సాక్ష్యాలు పదరా ముందుకు పదరా హారతి పడదాం పదరా నదులే నాడు చంద్రన్న భీమా పెంచింది భీమా ప్రగతి చిరునామా భద్రతే చంద్రన్న భీమా పెంచింది భీమా ప్రగతి చిరునామా అయినాడు అభివృద్ధి పూర్ణిమా తెలుగుదేశం చందమామా భద్రతే చంద్రన్న భీమా ఆత్మవిశ్వాసంతో అసమాన ధైర్యంతో మరుగు పొందుకు వేసిడు మన మరువు పాలనా సూర్యుడై పథక మత్సలేని చంద్రుడా స్వచ్ఛ భారతీయుడా తెలుగు తమ్ముడా చంద్రబాబు ఒకవైపు అవమానం ఒకవైపు రుంగదీసే నాగ రాష్ట్రాన్ని చీల్చిన ఆత్మవిశ్వాసంతో అసమాన ధైర్యంతో అడుగు పొత్తుకు వేసి నిలికాడు అనమరుడు పాలనా సూర్యుడై పథకాలు రచించి దేవలు విద్యుత్తు సరఫరా చేశాడు అడలిలో మార్చాడు రెండేళ్లలో గండాలు తప్పించి రెండేళ్లలో గండాలు తప్పించి అయినాడు అభివృద్ధి పూర్ణిమ తెలుగుదేశం చందమామే చందన్న దేవా Thank you.
వ్యవసాయ కూలీలు లారి డ్రైవర్లకి ప్రమాదాల భీమాని కల్పించినాడు. ఎన్టీఆర్ ఆరోగ్య రక్షణ పథకంతో వాడవాడల వైద్య సేవలందించాడు. వంట కుక్కలలోన వాన నీటిని బట్టి అన్ని రాష్ట్రాలను ఆశ్చర్యపరిచాడు. అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్, అంటే అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్ అని తెలుగు శంఖమై ఆశయం చాటాడు. చిక్కులను విడదీసి ఉప్పు గుండెతో నిలిచి అయినాడు అభివృద్ధి పూర్ణిమ. తెలుగు దేశం సౌభాగ్యమని లక్షల రైతుల రుణమాఫీ చేశాడు. డ్వాక్రా సంఘాల మహిళాభివృద్ధికి వడ్డీలు లేనట్టి రుణములు ఇప్పించాడు. ఎన్టీఆర్ జలసిరిని రైతు కంటగా చేసి పంట సంజీవినితో కరువునే చదివాడు. చేనేత కార్మికుల అప్పు రద్దును చేసి వేద వర్గానికే నేస్తమై నిలిచాడు. అపరిమిత శక్తితో సుపరిపాలనతో అపరిమిత శక్తితో సుపరి పరిపాలనతో అయినాడు అభివృద్ధి పూర్ణిమ. తెలుగుదేశం కోరుతుంది ప్రతి ఆంధ్ర పౌరుని ఆశీర్వాదం. చంద్రబాబు సంకల్పం సాఫల్యం చెందాలని, నందమూరి స్వప్న ఫలం ప్రతి ఒక్కరికి అందాలని. ఈరోజు తెలుగుదేశం పార్టీ కొంచెం వాల్యూమ్ కొద్దిగా పెంచారు. చేపట్టినటువంటి ఇంటింటికి తెలుగుదేశం చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారు. ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున మేము ఈ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 11వ తారీఖున ప్రారంభించాం. ఈరోజు ఈ కార్యక్రమం
ఇప్పటి చూస్తే దగ్గర దగ్గర 60 లక్షల కుటుంబాలకు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం 60 లక్షలు చేయగలిగారు. ఇప్పుడు లేటెస్ట్గా చూస్తే 45,79,228 కుటుంబాలు జియో ట్యాగింగ్ చేసి ఆన్లైన్లో రియల్ టైంలో పెట్టగలిగారు. ఇది ఒక చరిత్ర. ఇంత డీటెయిల్డ్గా ఎప్పుడూ కూడా ఏ రాజకీయ పార్టీ కూడా ఇంటింటికి పోవడమే కాకుండా ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ ఫోటోతో సహా జియో ట్యాగింగ్ చేసి ఆన్లైన్లో పెట్టడం అనేది ఒక చరిత్ర. ఇంతవరకు ఎప్పుడూ ఏ రాజకీయ పార్టీ చరిత్రలో కూడా జరగలేదు. అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇంకొక పక్కన ఈయన ఇప్పుడే ఒక సాంగ్ కూడా 5 సాంగ్స్ కొత్త సాంగ్స్ అని కూడా రిలీజ్ చేశాం. అది కూడా ఎందుకంటే ప్రజల్లో ఎప్పటికప్పుడు వీలైనంత వరకు ఒక చైతన్యం చేసే విధంగా ఈ పాటలు ఉండాలనే ఉద్దేశంతో చాలా ఎఫెక్టివ్గా ఉండే 3 పాటలు ఉంటాయి కూడా పెట్టాం. కొత్తవి 1-5 పెట్టాం. ఇవన్నీ కూడా ప్రజల్ని చైతన్యవంతులు చేయడం కోసం ఈ సాంగ్స్ అన్నీ కూడా ఉపయోగపడతాయని చెప్పి నేను ఆశిస్తున్నాను. అదే మరి ఇప్పటి వరకు మీరు చూస్తే 20,90,484 గ్రీవెన్సెస్ వచ్చాయి. ఇందులో 19,18,726 వ్యక్తిగత సమస్యలు, 171,758 సమాజానికి సంబంధించిన విషయాలు, ప్రజలకు సంబంధించిన విషయాలు వచ్చాయి. ఇందులో కూడా మీరు ఒకసారి చూస్తే వ్యవసాయంలో 12,000 వ్యవసాయం కోఆపరేషన్లో చూస్తే 12,322 వచ్చాయి. ఇందులో 11,503 వ్యక్తిగతంగా వచ్చాయి. 809 సమాజానికి సంబంధించిన విషయాలు వచ్చాయి. ఆనిమల్ హస్బెండరీ, డైరీ డెవలప్మెంట్, ఫిషరీస్ చూస్తే 6,894 వచ్చాయి. 6,564 వ్యక్తిగతంగా వచ్చాయి. 330 సమాజానికి సంబంధించిన సమస్యలు వచ్చాయి. బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి 33,301 వచ్చాయి. 31,701 ఇండివిజువల్, 16,620 సమాజానికి సంబంధించిన విషయాలు. ఇందులో ఎక్కువ వచ్చిన సమస్యలు చూస్తే ఫుడ్, సివిల్ సప్లైస్, కన్జ్యూమర్స్ అఫేర్స్ అయితే 84,621 వచ్చాయి. ఇందులో 84,621 వ్యక్తిగత సమస్యలు, 20 మాత్రం సమాజానికి సంబంధించిన విషయాలు. ఇంకొక పక్క హౌసింగ్ డిపార్ట్మెంట్లో హోమ్ డిపార్ట్మెంట్ 80,354 వచ్చాయి. అందులో 79,665 వ్యక్తిగత సమస్యలు, 706 సమాజానికి సమస్యలు వచ్చాయి. హౌసింగ్ డిపార్ట్మెంట్ ఎక్కువగా వచ్చాయి, 417,745 వచ్చాయి. 412,418 ఇండివిజువల్, 5,307 సమాజానికి సంబంధించిన విషయాలు. అదేవిధంగా ఈరోజు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ సంబంధించి 471,735 వచ్చాయి. 4,315 వ్యక్తిగతం, 71,420 సమాజానికి సంబంధించిన సమస్యలు వచ్చాయి. పంచాయతీరాజ్ కమిషన్ సంబంధించి 313,353 వచ్చాయి. ఇందులో 233,763 వ్యక్తిగత సమస్యలు, 79,592 సమాజానికి సంబంధించిన సమస్యలు. ఇది కాకుండా రెవెన్యూకి సంబంధించి 3,25,122 వచ్చాయి. ఇందులో 3,23,285 వ్యక్తిగత సమస్యలు, 14,36 సమాజానికి సంబంధించిన సమస్యలు వచ్చాయి. ఇంకొక పక్కన రూరల్ డెవలప్మెంట్ కూడా 231,675 వచ్చాయి. 230,407 వ్యక్తిగతం, 1,208 సమాజానికి సంబంధించిన విషయాలు. ట్రైబల్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కూడా 30,184 వచ్చాయి. 30,001 వ్యక్తిగతం, 183 సమాజానికి కోసం వచ్చాయి.
రోడ్స్ అండ్ బిల్డింగ్స్ లో కూడా 23,639 వచ్చాయి. ఇందులో 20,084 వ్యక్తిగతం, 3,555 సమాజానికి సంబంధించిన విషయాలు. సోషల్ వెల్ఫేర్లో కూడా 18,992 వచ్చినాయి. 17,793 వ్యక్తిగతం, 1,199 సమాజానికి సంబంధించిన విషయాలు. ఎనర్జీ కూడా ఇక్కడవన్నీ తక్కువ వచ్చాయి. ఓవరాల్గా చూస్తే ఈ డిపార్ట్మెంట్స్ ఎక్కువగా వచ్చాయి. ఈ 19 ఇంతవరకు నేను చెప్పిన నెంబర్ ప్రకారం 20,90,444. ఎప్పటికప్పుడు రియల్ టైం ఎంటర్ చేస్తున్నారు. లాస్ట్ 1 అవర్లో కూడా 371 మంది లాగిన్ అయ్యారు. లాస్ట్ 3 అవర్స్లో 899 మంది లాగిన్ అయ్యారు. లాస్ట్ 5 అవర్స్లో 1,189 మంది లాగిన్ అయ్యే పరిస్థితికి వచ్చారు. టెక్నాలజీ కూడా పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉపయోగిస్తున్నాం. దీనివల్ల రియల్ టైంలో విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో మా వాళ్ళు పంపిస్తున్నారు. ఇవన్నీ కూడా మళ్ళా స్క్రీనింగ్ చేసి డూప్లికేషన్ అవన్నీ ఉంటే తీసేసి ఎంతవరకు ఈ సమస్యను పరిష్కారం చేయాలి, ఏ విధంగా చేయాలి అనే విషయం మీద ముందుకు పోతున్నాం. ఈరోజు ఈ యాప్ డెవలప్ చేసి మా వాళ్ళకి దగ్గర దగ్గర 16,723 మందికి శిక్షణ కూడా ఇచ్చాం. శిక్షణ ఇచ్చి ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఎక్కడికక్కడ రియల్ టైంలో జియో ట్రైనింగ్ చేసి మిగిలిన విషయాలు చేసే పరిస్థితి తీసుకొచ్చాం. నేను చాలా రోజులు దగ్గర దగ్గర 40-30 సంవత్సరాలుగా పార్టీని ఆర్గనైజ్ చేశాం. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ప్రజల్లో ఉంటాం. అదే సమయంలో అనేక కార్యక్రమాలు, జెండా పండుగ కానీ లేకపోతే జన చైతన్య యాత్రలు కానీ ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు చాలా చేశాం. అయితే ఆ కార్యక్రమాలన్నింటికంటే ఈ కార్యక్రమం ఒక మాటలో చెప్పాలంటే ప్రజలకు దగ్గరగా పోవడానికి, ప్రజల ఆదరణ పొందడానికి ఒక వినూత్నమైన కార్యక్రమం. ఇంటింటికి పోవడం అనేది ఇది చరిత్రలో ఎప్పుడూ జరగని కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుట్టాం. ఇది ఒక నూతన అధ్యాయం. అదే సమయంలో పోయారా లేదనేది మునుపు మాకు చెప్పేదే కాకుండా ఆ ఇంటికి పోయి నేరుగా జియో ట్యాగింగ్ చేయడం, వారితో మాట్లాడి వారి సమస్య నేరుగా తెలుసుకోవడం, ఆ సమస్యని అప్డేట్ చేయడం, ఇది ఒక నూతన చరిత్ర. నా లెక్క ప్రకారం ప్రజల్లో కూడా చాలా ఉత్సాహం ఉంది. ఎక్కడికక్కడ ప్రజల్లో ఉత్సాహం ఉంది కాబట్టి మా నాయకుల్లో కూడా అమితమైనటువంటి ఉత్సాహంతో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. జనరల్గా గ్రామాలకు పోయినప్పుడు ప్రజలు కానీ సహకరించకపోతే పోయిన వాళ్ళు నిండి గారిపోతూ ఉంటాం. అట్లా కాకుండా ప్రజలు సహకరిస్తే తిరగడానికి ఇంకా బాగా ఎనర్జీ వస్తుంది, పాజిటివ్నెస్ వస్తుంది, ఇంకా ఎక్కువ సమస్యలు తెలుసుకుని మెరుగైన సేవలు అందించడానికి ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. మొన్న కాకినాడ, నంద్యాల ఆ 2 ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ బలమేంటో మొత్తం రాష్ట్రం కాకుండా అందరికీ తెలిసే పరిస్థితి వచ్చింది. అదే సమయంలో ఈరోజు మేము ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. ఎప్పటికప్పుడు ప్రజల యొక్క సాటిస్ఫాక్షన్, ఇది ఒక నూతనమైనటువంటి కొలమానం. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు కూడా మేము ఎన్నో కార్యక్రమాలు చేసేవాళ్ళం, కానీ ఒక నిర్దిష్టమైన ఆలోచనతో, లేకుంటే ఒక ఆశయంతో ఒక కార్యక్రమం చేయడం ఫస్ట్ టైం. ఇది 80% పబ్లిక్ సాటిస్ఫాక్షన్ ఉండాలి గవర్నమెంట్ పట్ల. 80% ప్రజల్లో తెలుగుదేశం పార్టీ పట్ల అభిమానం ఉండాలి, ఆధిపత్యం ఉండాలి. ఆ నిర్దిష్టమైన ఒక ఆలోచన ఇచ్చాం పార్టీ అందరికీ. పార్టీలో ఉండే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ, పార్టీలో ఉండే ఫంక్షనరీస్ కానీ, మండల పార్టీ, గ్రామ పార్టీ వీళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ ప్రజలతో మమేకం కావడం, ప్రజల యొక్క సహకారం తీసుకోవడం, వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడం, అదే మారిగా ప్రజల ఎంపవర్మెంట్ కోసం అనునిత్యం పనిచేయడం. ఒకరోజు పనిచేయడం కాదు, అనునిత్యం వాళ్ళకి అందుబాటులో ఉంటూ ఏ కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, లేకపోతే ఏ
మంచి కార్యక్రమం జరిగినా వారితో అనుసంధానం కావాల్సిన అవసరం ఉంది. సుఖ సంతోషాలతో అనుసంధానం కావాల్సిన అవసరం ఉంది. ఆ కార్యక్రమంతోనే ముందుకు పోతున్నాం. మొన్న ఎలక్షన్లో చూస్తే 56% అంటే దగ్గర దగ్గర 16% లీడ్ వచ్చింది. ఇప్పుడు మేము ఏ సర్వేలో చూసినా 58-59% ప్రజలు సాటిస్ఫాక్షన్ ఉంది. దీన్ని ఇంకా ఈ పనులన్నీ చేసి ఈరోజు చాలా కష్టాలతో మేము ప్రయాణం ప్రారంభించాం. కట్టుబట్టలతో నిత్యం అప్పు పెట్టుకొని వచ్చాం. అక్కడి నుంచి అంచెలంచెలుగా బస్సులో నుంచి ప్రయాణం చేయడం, అక్కడి నుంచి అక్కడే కూర్చొని ఒక ఎస్సీ ఆఫీస్ని క్యాంప్ ఆఫీస్గా తయారు చేసుకోవడం, ఆ తర్వాత ప్రజలకు ఒక పిలుపు ఇవ్వడం, 33,500 ఎకరాలు రాజధాని కోసం చాలామంది వ్యతిరేకించినా, ఎన్నో ఇబ్బందులు కలిగించినా ప్రజలు ముందుకొచ్చి స్వచ్ఛందంగా సహకరించి ఆ భూమి ల్యాండ్కి పోలింగ్ కింద ఇవ్వడం, అక్కడి నుంచి ఈరోజు ఏ విధంగా డెవలప్ చేయాలి అనుకున్నప్పుడు ఆ ల్యాండ్కు వాల్యూ పెరగాలి, రాజధాని అనేది తెలుగు వారికి ఒక ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం, ఆ ఆత్మగౌరవానికి ప్రత్యేకమైనటువంటి రాజధాని మనం నిర్మాణం చేసుకోవాలి. ఈరోజు కష్టాలు ఉన్నాయి, ఇది ఒక సంక్షోభం, సంక్షోభాన్ని కూడా ఒక అవకాశంగా మలుచుకోవడం, అదే ఎక్సర్సైజ్ ఈరోజు చేశాం. దీనివల్ల ఈరోజు ఒక పద్ధతి ప్రకారం చేశాం కాబట్టి ప్రజల్లో కూడా ఒక నమ్మకం వచ్చే పరిస్థితి వచ్చింది. ఇన్ని కష్టాలుండి ఆ రోజు చాలామంది అయితే ఈ దేశంలో ఇన్ని కష్టాలు లేని వాళ్ళు కూడా రైతులకు రుణముక్తి చేయలేకపోయారు. ఈరోజు రైతుల రుణముక్తి 24,000 కోట్లు చేశాం. నిన్ననే 3వ విడత 3,600 కోట్ల రూపాయలు వడ్డీతో సహా 10% వడ్డీతో మొత్తం ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఈ మంత్ ఎండ్కి క్లోజ్ చేయమన్నారు, అది పూర్తి కావాలి. మొన్నే లాంచ్ చేశాం, ఇంటింటికి సర్టిఫికెట్స్ ఇస్తున్నాం. వాళ్ళు ఎత్తిపోయి బ్యాంకులో వేయం కానీ ఆటోమేటిక్గా ఆ డబ్బులు వాళ్ళకి అడ్జస్ట్ అయ్యే విధంగా వాళ్ళు క్లెయిమ్ చేయం కానీ అడ్జస్ట్ చేస్తున్నాం. ఇది మంత్ ఎండ్ లోపల ఎప్పటికప్పుడు మళ్ళా ఐబీఆర్ఎస్ ద్వారా సక్రమంగా జరిగిందా, ఇబ్బందులు వచ్చాయా, అవకతవకలు జరిగాయా అనేది సర్వే కూడా కండక్ట్ చేయమన్నాం. ఎక్కడ ప్రజలకు ఎవ్వరికీ ఇబ్బంది లేని విధంగా, ఒక్క పైసా అవినీతి లేకుండా, ఏదైతే 3వ విడత రుణ విముక్తి సుజావుగా చేయాలని చెప్పి ముందుకు పోయాము. ఇది అయిన తర్వాత ఇప్పటికే ఇంకొక 4,000 రూపాయలు డాక్రా సంఘాలకు ఇవ్వాలి. ఎందుకంటే ఒక పక్కన చేసిన అప్పు కూడా మళ్ళీ తిరిగి పే చేయడం, ఇంకొక పక్కన అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలకు నంది పలికాం, ఒకటి రెండు కాదు. ఈరోజు మీరు చూస్తే 46-47 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నాం. నెలవారీగా ఎగ్జాక్ట్గా మొదల తారీఖున పింఛన్లు ఇస్తున్నాం. మొన్న దసరా వస్తే మొదల తారీఖు కంటే ముందే దసరాకు పింఛన్లు ఇచ్చాం. పండుగ పూట పింఛన్లు ఇవ్వాలని చెప్పి నెల కూడా జరగకుండా ముందే ఇచ్చాం. అదే మరికి ఈరోజు 5 కేజీల బియ్యం ఇస్తున్నాం. ఇంకొక పక్కన బీమా పథకాన్ని ఇస్తున్నాం. 5 లక్షలు లాస్ట్ ఇయర్ ఇచ్చాం సక్సెస్ఫుల్గా, దానికి కూడా టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టాం. భవిష్యత్తులో మీరు చూస్తే పెద్ద కర్మ రోజునే ఈ డబ్బులు వాళ్ళ అకౌంట్లో పోయే విధానంగా ఒక కండలెన్స్ మెసేజ్ కూడా తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసి ఎవరి దగ్గరికి తిరిగే పని లేకుండా డబ్బులు ఇచ్చే కార్యక్రమానికి ఏర్పాటు చేశాం. ఇంకొక పక్క పెళ్లి కనుక ఎస్టీ మైనారిటీకి 50,000, అదే మాదిరిగా ఎస్టీలకు 40,000, అంతేకాకుండా బీసీలకు 35,000 రూపాయలు చొప్పున పెళ్లి కనుక పెళ్లి రోజునే వాళ్ళ అకౌంట్ వేయాలనుకుంటున్నాం. అది కూడా అవసరమైతే 20% ఖర్చులకు ఇచ్చి పెళ్లి రోజున అదే టైంలో పెళ్లి కానుక కింద వాళ్ళ అకౌంట్లో జమ చేసే విధంగా వాళ్ళ సెల్ ఫోన్లో చూసుకుంటే వాళ్ళ అకౌంట్లో డబ్బులు వస్తుంది. దానికి కూడా ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఒక పైసా అవినీతి జరగకుండా కరెక్ట్గా వెళ్ళిపోయేట్టుగా సింప్లిఫై చేసాం ప్రొసీజర్స్ అన్నీ. ఇలాంటి
ఒక స్కాలర్షిప్లు అయితే 2-3 ఏళ్ల కొనుకు వచ్చేటివి. ఇప్పుడు ఏ సంవత్సరం ఏ నెలకు ఆ నెల స్కాలర్షిప్లు వాళ్ళ అకౌంట్లో అడ్జస్ట్ అయిపోతున్నాయి. దానికి కూడా శ్రీకారం చుట్టాం. విదేశ విద్యా విధానానికి అనేక కార్యక్రమాలు ఉంటుండే కాదు, వెల్ఫేర్ కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాపులకి బ్రాహ్మణులకి ఎప్పుడూ జరిగినటువంటి వెల్ఫేర్ కార్యక్రమాలు కూడా తీసుకొని ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇవన్నీ కూడా ఈరోజు ఒక మంచి ఫలితాలు వచ్చే పరిస్థితి. ఒక పక్క వెల్ఫేర్ చేశాం, ఇంకొక పక్కన డెవలప్మెంట్ మీరు చూస్తే స్టాచ్యురేషన్ మూడుకు వెళ్ళాం. విలేజ్లో అన్ని పనులు సిమెంట్ రోడ్లు, అదే మనకి స్ట్రీట్ లైట్స్ ఎల్ఈడి బల్బ్ సెన్సార్ బేస్డ్, ఇంకొక పక్కన మార్చి లోపల అన్ని మరుగుదొడ్లు పూర్తి చేయాలని, గ్రామంలో పంచాయతీ బిల్డింగ్ స్కూల్ బిల్డింగ్ లేకపోతే అంగన్వాడీ బిల్డింగ్, ఒక పక్క బరియల్ గ్రౌండ్ ఇంకొక పక్క ప్లే గ్రౌండ్, ఇవన్నీ కూడా స్టాచ్యురేషన్ పోవాలని చెప్పి అనుకుంటున్నాం. గార్బేజ్ కలెక్షన్ ఇంటి దగ్గర మేము కలెక్ట్ చేయాలని, అదే మనకి ఊబరైజేషన్తో పశువుల పేడ కూడా తీసుకొచ్చి అవన్నీ కాంపోస్ట్ యాడ్లో పెట్టి అది కన్వర్ట్ చేసి మళ్ళా పొలానికి తీసుకుపోయి ఇచ్చే బాధ్యత, ఎంత ఇచ్చారో అంత మళ్ళీ ఇచ్చే బాధ్యత, దీనికి కూడా శ్రీకారం చుట్టాం. అంటే పేదవాళ్ళకి ఎవరికి కూడా రైతులు కానీ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఒక పరిశుభ్రమైన గ్రామాలుగా తయారు చేయడం కోసం ముందుకు పోతున్నాం. మేజర్ పంచాయతీలన్నింటిలో ఈరోజు అండర్గ్రౌండ్ డ్రైనేజ్కి వెళ్తున్నాం, దీనికి కూడా శ్రీకారం చుట్టాం. డ్రింకింగ్ వాటర్ కోసం కొన్ని పంచాయతీని తీసుకొని స్టాచ్యురేషన్కి వెళ్తూ, ఎందుకంటే డబ్బులు ఎక్కువ పెట్టి తక్కువ పని కంటే సమర్థవంతంగా లోకల్గా ఉండే నీళ్ళని ఉపయోగించుకొని అష్యూర్డ్ వాటర్ తీసుకొని ఆ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. అంటే ప్రజలకు కావలసిన వెల్ఫేర్ ఇచ్చాం, డెవలప్మెంట్ ఇచ్చాం, వాళ్ళకు కావలసిన అవసరాలు కరెంటు ఫుల్గా ఇస్తున్నాం, గ్యాస్ 100% ఇచ్చాం, మంచినీళ్ళు ఇస్తున్నాం, సిమెంట్ రోడ్లు ఇస్తున్నాం. ఇవన్నీ కూడా ఒక స్టాచ్యురేషన్ మోడ్లో ఇన్ని కష్టాలుండి కూడా సమర్థవంతంగా ఆలోచించి ఎక్కడికక్కడ టైప్ చేసుకొని మనకుండే డబ్బులన్నీ కూడా కన్వర్జెన్స్ మోడ్లో తీసుకొచ్చి ఈ కార్యక్రమాలు చేయగలిగాం. అదే మరిగా ఈరోజు దేశంలో ఎక్కడా జరిగిన జిఎస్టిపి గ్రోత్ కూడా మనకు వచ్చింది, కన్సిస్టెంట్గా గ్రో అవుతున్నాం. 30% మన దగ్గర వర్షపాతం తక్కువ పడినా పోయిన సంవత్సరం 14.05% వ్యవసాయంలో గ్రోత్ వచ్చింది. దేశంలోనే కంటిన్యూగా 3 సంవత్సరాలు హైయెస్ట్ గ్రోత్ వచ్చిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలబడింది. ఇంకొక పక్క పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి వచ్చాం. అదే మరి ఈరోజు దేశంలో ఎక్కడ ఊహించిన విధంగా మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ కోసం కియా మోటార్స్ మొదలుకొని ఎక్కడ చూసినా ఇన్వెస్ట్మెంట్స్ పెద్ద ఎత్తున మన దగ్గరికి వచ్చే పరిస్థితికి వచ్చాయి. దీనికి కారణం మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని టైటన్ చేశాను, ఎక్కడికక్కడ ఇచ్చాం. పెండింగ్ ప్రాజెక్టులు మొత్తం నేను ప్రాజెక్టు నుండి పడుకోవడం అవన్నీ కూడా ఒక విధంగా చెప్పాలంటే ప్రాజెక్ట్స్ అన్నీ ఎక్కడెక్కడ నత్తనడకే కాదు అసలు ఈ ప్రాజెక్టులు జరగవు అని ఇష్టానుసారంగా చేసి గాలి కొదిలి పెడితే అవన్నీ కూడా ఫాస్ట్ ట్రాక్లో పెట్టి పూర్తి చేసే బాధ్యత తీసుకొచ్చాం. అదే మరిగా ఈరోజు 28 ప్రాజెక్టులు 13,000 కోట్ల రూపాయలతో 5-6 నెలల్లో పూర్తి చేయాలని ఇవి స్పెషల్ ప్రాజెక్ట్స్గా తీసుకున్నాం. దానిపైన కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది, అది కూడా ముందుకు పోతా ఉంది. ఇది కాకుండా నీటి భద్రత కోసం ఒక విధానాన్ని తీసుకున్నాం. రెయిన్ వాటర్ని వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చడానికి ఎక్కడికక్కడ పంట కుంటలు దువ్వాం. దేశంలో ఎక్కడా తవ్వనటువంటి పంట కుంటలు దువ్వాం. 2, ఎక్కడికక్కడ చెక్ డ్యాములు కట్టాం, చెరువుల్లో పొడుగులు తీసాం, అదే మరిగా గొలుసు కట్టు చెరువులని కనెక్ట్ చేశాం. దీనివల్ల ఈరోజు గ్రౌండ్ వాటర్ టేబుల్ బాగా పెరిగింది. పోయిన సంవత్సరం వర్షం బాగా పడకపోతే దగ్గర 14.79 ఉంటే ఇప్పటికీ మీరు చూస్తే 9.22కి వచ్చింది, దగ్గర 5.6 మీటర్లు పెరిగింది. అంటే దగ్గర ఒక 600 టీఎంసీ నీళ్లు గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అయినాయి.
ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం. ఇంకా మనకు వర్షాలు పడితే ఇంకా పెరిగే అవకాశం ఉంది. నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టాం. పట్టిసేమ నీళ్లు పోలవరానికి మన కృష్ణాగడ్డగా తీసుకొచ్చాం. వచ్చేది కాదు, సకాలంలో పంట వచ్చే విధంగా తుఫాన్ రాకమనిపే నవంబర్లో తుఫాన్లు వస్తాయంటే రెండో వారంలో మూడో వారంలో అక్టోబర్లో పంట వచ్చే విధంగా మనం శ్రీకారం చుట్టాం. ఇది దీనివల్ల చాలా వరకు వెసులుబాటు వచ్చే పరిస్థితి వచ్చింది. ఈరోజు నీళ్లన్నీ ఇక్కడ పెట్టుకున్నాం కాబట్టి మళ్ళీ రెండవ పంట ఏ విధంగా ఇవ్వాలి, లేకుంటే రాబోయే రోజుల్లో మళ్ళా ఖరీఫ్ ఏ విధంగా ప్లాన్ చేయాలి, త్రాగునీటి సమస్య లేకుండా ఎటు చేయాలి చేయడం కోసం ముందుకు పోతున్నాం. ఇంకొక పక్క వాటర్ మేనేజ్మెంట్ కూడా ఒక శాస్త్రీయంగా ముందుకు పోతున్నాం. ఎక్కడికక్కడ మైక్రో మేనేజ్మెంట్ మైక్రో ఇరిగేషన్ కింద వెళ్ళాం. ఇది 90% 5 జిల్లాల్లో సబ్సిడీ ఇచ్చాం. రాయలసీమ 4 జిల్లాలు, ప్రకాశం జిల్లాలో 90% సబ్సిడీ ఇచ్చాం. ఎస్సీ ఎస్టీలకు అదేవిధంగా ఇచ్చాం. ఇంకొక పక్కన మిగిలిన జిల్లాలో 70% ఇచ్చాం. ఇప్పటికి 20 లక్షల ఎకరాల్లో మైక్రో ఇరిగేషన్ ఉంటే 1 కోటి ఎకరాల్లో మైక్రో ఇరిగేషన్ తీసుకెళ్లాలని చెప్పి ఆలోచిస్తున్నాం. వ్యవసాయంలో వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టాం. ఒక స్ట్రాటజీ పెట్టుకున్నాం వ్యవసాయం నుంచి హార్టికల్చర్కి వెళ్ళాలని. మామూలు వరి మిగిలిన పంటలే కాకుండా ఎక్కువ ఆదాయం పండ్ల తోటల్లో వస్తాయి, కూరగాయల్లో వస్తాయి, పూల తోటల్లో వస్తాయి కాబట్టి హార్టికల్చర్కి వెళ్తున్నాం. రాయలసీమని హార్టికల్చర్ హబ్గా తయారు చేయాలనుకుంటున్నాం. దీనివల్ల ఆదాయం పెరుగుతుంది, వ్యవసాయంలో ఒక సెక్యూరిటీ వస్తుంది, భద్రత వస్తుంది. అదే మరి లైవ్ స్టాక్ ఎక్కువ వెళుతున్నాం, డైరీకి వెళుతున్నాం, పౌల్ట్రీకి వెళుతున్నాం, మీట్ కోసం ఎక్కువ పోతున్నాం. దీంట్లో చాలామంది భూములు లేని వ్యక్తులు ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. దానికోసం ఈ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టాం. ఇంకో పక్కన చేపల పెంపకాన్ని కూడా జాగ్రత్తగా, ఎందుకంటే ఎక్కడ కూడా పొల్యూషన్ రాకుండా మనం ఇక్కడి నుంచి పంపించే చేపల్లో కూడా ఎలాంటి ఇది లేకుండా కొంచెం జాగ్రత్త. ఇటీవల కాలంలో కొన్ని కన్సైన్మెంట్స్ కూడా రిజెక్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది క్వాలిటీ వల్ల. అవి కూడా జాగ్రత్తలు తీసుకోవడం కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం ఇప్పుడు. అంటే ఇవన్నీ కూడా మీరు చూస్తే మళ్ళీ పేదవాడి ఖర్చు తగ్గించడానికి విద్య ఆరోగ్యం పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాము. ఎందుకంటే పేదవాళ్ళందరూ గవర్నమెంట్ స్కూల్స్లో, ఈరోజు మీరు చూస్తే గవర్నమెంట్ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఫైబర్ గ్రిడ్ తీసుకొచ్చాం, ఎక్కడికక్కడ వర్చువల్ క్లాస్ రూమ్స్ తీసుకొస్తున్నాం, బయోమెట్రిక్స్ పెడుతున్నాం, ఈ యొక్క వెల్ఫేర్ హాస్టల్స్ అన్ని స్ట్రీమ్లైన్ చేస్తున్నాం, హాస్పిటల్స్ అన్ని 12 మంది సర్వీస్ ప్రొవైడర్స్ తీసుకొచ్చి పేదవాళ్ళ ఖర్చు తగ్గించడానికి ముందుకు పోతే అన్ని హాస్పిటల్లో ఆక్యుపెన్సీ పెరిగింది, డెలివరీస్ పెరిగాయి, ఆపరేషన్లు పెరుగుతున్నాయి, ఇన్ పేషెంట్స్ సంఖ్య పెరుగుతూ ఉంది, హాస్పిటల్కి వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరిగే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అకామిడేషన్ కొరత ఉంది కాబట్టి దానిపైన కూడా ఆలోచిస్తున్నాం. ఇంకా దాన్ని కూడా స్ట్రీమ్లైన్ చేయడం కోసం ముందుకు పోతున్నాం. వైద్య పరీక్షల కింద ఫ్రీగా చేస్తున్నాం, డయాలసిస్ ఫ్రీగా చేస్తున్నాం. ఈరోజు ఎక్కడికక్కడ మీరు చూస్తే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ తీసుకొచ్చాం. ఇలాంటివి మీరు ఎప్పుడూ జరగనటువంటి కార్యక్రమాలు. మెడిసిన్స్ అన్ని కొరత లేకుండా చేశాం, హాస్పిటల్లో మెయింటెనెన్స్ అన్నీ, ఇంకా చేయవలసినవి చాలా ఉన్నాం. అన్ని హాస్పిటల్స్లో క్లీన్నెస్ కానీ ఇవన్నీ అవుట్సోర్సింగ్ చేసి ఒక స్టాండర్డ్ తీసుకొస్తున్నాం. స్టెప్ బై స్టెప్ ఆల్ హాస్పిటల్స్ని స్టాండర్డైజ్ చేస్తున్నాం, సర్వీస్ స్టాండర్డ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కడాన లెనిన్ కూడా, బెడ్షీట్లు కూడా అవుట్సోర్సింగ్ చేసి ఇన్ఫెక్షన్ లేకుండా చేయడం కోసం ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ విధంగా ఒకటి కాదు, రోడ్ల వ్యవస్థ దగ్గర నుంచి అన్ని వ్యవస్థల్ని ప్రక్షాళన చేస్తూ అల్టిమేట్గా ప్రజల హ్యాపీనెస్సే ఒక కొలమానంగా పెట్టుకున్నాం. ప్రతి ఒక్కరికి వెల్ఫేర్ అందాలి, వాళ్ళకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉండాలి, డెవలప్మెంట్ సుజావుగా జరగాలి. ఇంకొక పక్కన రెగ్యులేటరీ సేవలు ఏవైతే ఉన్నాయో ఆల్ సర్వీసెస్ ఆన్లైన్లో పెట్టి ఎక్కడ కూడా ఇబ్బంది లేనటువంటి సుపరిపాలనకు నాంది పలికాం. ఇంకొక పక్కన మీరు చూస్తే పరిష్కార వేదిక 1100, ఎవరు ఫోన్ చేసినా ఆ సమస్య పరిష్కారం చేసే పరిస్థితికి వచ్చాం. ఇప్పుడిప్పుడే పరిపాలన పట్ల ప్రజల్లో అవగాహన పెరుగుతూ ఉంది. చాలామంది
గవర్నమెంట్ అంటే ఎట్లుంటుందో అని డిస్కస్ చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఇటీవల బయట వెళ్ళినప్పుడు చూస్తున్నాను వారి యొక్క స్పందన, అంటే ఈ ప్రభుత్వం ఒక బాధ్యతతో ప్రవర్తిస్తూ ఉంది, అధికారులు కూడా బాధ్యతతో ప్రవర్తిస్తున్నారు, వీళ్ళ కూడా ఒక అకౌంటబిలిటీ పెడుతున్నారని ఆలోచనకు వాళ్ళు వచ్చే పరిస్థితికి వచ్చారు. శుభ పరిణామం. దీనివల్ల గవర్నమెంట్లో పనిచేసే అధికారులకు ఒక గౌరవం పెరుగుతుంది, రాజకీయ నాయకుల యొక్క ప్రతిష్ట పెరుగుతుంది. ఇంతవరకు మీరు చూస్తే రాజకీయ నాయకుల పైన కానీ ప్రభుత్వం పైన అధికారుల పైన కానీ ఒక అగౌరవం ఉండేది. దానికి కారణం అనేక కారణాల వల్ల ఆ యొక్క రెస్పెక్ట్ ఉండేది కాదు. ఇవన్నీ కూడా మళ్ళీ నేను ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్, ఏదో కొన్ని రోజులు జరగడం కాదు, ఇది ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ రావాలి. 13-14.5% మేము పెట్టుకున్నాం. ఈ సంవత్సరం కూడా మీరు చూస్తే 11.9% మనం పెరిగాం, 11.7% పెరిగాం. ఈరోజు డిమానిటైజేషన్ వల్ల జిఎస్టీ వచ్చిన ఫస్ట్ క్వార్టర్లో 11.72% మనం పెరిగాం జిఎస్టీ గ్రోత్. దీన్ని 15% తీసుకోవాలని టార్గెట్ పెట్టుకున్నాం. ఎందుకంటే ఇది జరగాలంటే మళ్ళీ నీటి భద్రత ఉండాలి. ఇప్పుడు ఆ నీటి భద్రత తీసుకురావడానికి అనునిత్యం పనిచేస్తున్నాం. ఈ సంవత్సరం మీరు చూస్తే పడిన వర్షం వల్ల మనం చూసినప్పుడు చాలా వరకు నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చింది. అన్ని ప్రాంతాల్లో చెరువుల్లో నీళ్లున్నాయి, రిజర్వాయర్స్లో కొందరు నీళ్లున్నాయి. 62% రిజర్వాయర్స్ నీళ్ళు వచ్చే పరిస్థితి వచ్చింది. చెరువుల్లో కూడా 40-45% నీళ్ళు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇంకా మిగిలినట్టు కూడా రావాల్సిన అవసరం ఉంది. గ్రౌండ్ వాటర్ కూడా ఒక 600 TMC వచ్చే పరిస్థితి వచ్చింది. దగ్గర దగ్గర మొత్తం భూమిలో తేమ మొదలుకొని గ్రౌండ్ వాటర్ మొదలుకొని రిజర్వాయర్స్ మొదలుకొని అన్ని కానీ లెక్కేసుకుంటే ఒక 1850 TMC నీళ్లు ఉండే పరిస్థితి వచ్చింది. మళ్ళీ ఇది భూమిలో ఉండే తేమ మనకు ఉపయోగపడదు, ఎండలు కాస్తే మళ్ళా పోయే పరిస్థితి వస్తుంది. కానీ గ్రౌండ్ వాటర్ వాడుకోవచ్చు, రిజర్వాయర్స్ ఉండే వాటర్ వాడుకోవచ్చు, ఈవెన్ మైన్ ఇరిగేషన్ కూడా మనం వాడుకునే పరిస్థితి. దానికి కూడా ఒక ప్రణాళిక తయారు చేస్తున్నాం. ఇవన్నీ కూడా కలిపి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు, సహకరిస్తున్నారు, ప్రభుత్వానికి ఒక విశ్వసనీయత పెరిగింది. ఎక్కడికక్కడ ఈ ప్రభుత్వం ఒక బాధ్యతతో ప్రవర్తిస్తూ ఉంది, సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. ఇంకా మనకు బైఫర్కేషన్ ఇష్యూస్ కూడా పరిష్కారం కాకపోయినా అవన్నీ కూడా ఇంకా అట్లే పెండింగ్ ఉన్నా, మనకు వచ్చే రిసోర్సెస్ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకిచ్చే 40% కానీ మిగిలిన స్కీమ్స్ కానీ తీసుకోవడం కానీ ఎక్కడికక్కడ చాలా జాగ్రత్తగా టెక్నాలజీ కూడా ఉపయోగించి మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇప్పటికి మీరు చూసుంటే 42-43 సార్లు మేము వర్చువల్ రియాలిటీ అదే మరిగా ప్రాజెక్ట్ ఇన్స్పెక్షన్ పోలవరం పెట్టాను. మండే పోలవరం డేగానే మార్చాను. ఇంకా సమస్యలు ఉన్నాయి, ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే ఇంకా మనం స్ట్రీమ్ లైన్ చేసి తప్ప అయ్యే పరిస్థితి లేదు. మొన్న కూడా మినిస్టర్ చెప్పాను, ఈరోజు కూడా ఢిల్లీ పోయారు, మళ్ళీ రేపు కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఎందుకంటే ఒక 10-20 రోజులు లేట్ అయితే ఒక సీజన్ పోయే పరిస్థితి వస్తూ ఉంది. ఎందుకంటే అక్కడ మెషిన్స్ అన్నీ పనిచేస్తున్నాయి ఫుల్గా, వాళ్లకు పనిచేసే దాంట్లో కూడా వాళ్ళు పనిచేయలేనప్పుడు ఆ కాంట్రాక్ట్కి ఎందుకంటే గిట్టుబాటు కానప్పుడు పనిచేయలేనప్పుడు మనం దాంట్లో ఉండే మార్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చూసుకుని అవసరమైతే ఇంకొకరిని పెట్టుకోవడమా వీళ్ళని స్ట్రీమ్ లైన్ చేయడం చేస్తే తప్ప ఆ ప్రాజెక్ట్ పూర్తయ్యే పరిస్థితి లేదు. ఇది ఒక పెద్ద ప్రాజెక్ట్, ఇది ల్యాండ్ ఎక్వేషన్ అంతా గిరిజన్స్ అంతా ఇన్వాల్వ్ అయ్యారు. ఇంకొక పక్కన ప్రాజెక్టు కూడా టైంలో పూర్తి కావాలంటే దగ్గర దగ్గర 4000 మంది పనిచేస్తున్నారు, కొన్ని 100 మెషిన్స్ పనిచేస్తున్నాయి, చాలా ఏజెన్సీస్ అన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. రియల్ టైంలో ఈ వారంలో డబ్బులు లేకపోతే ఎర్త్ వరకు నిలిచిపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే పెట్రోల్ ఇవన్నీ పెట్టుకోకపోతే వాళ్ళకి కూలీ డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు పనిచేసే పరిస్థితులు. ఇక్కడ మనం ఇచ్చే డబ్బులు వాళ్ళకి హ్యాండ్ టు మౌత్, ఈరోజు ట్రాన్స్ఫర్ కూడా డబ్బులు డైవర్ట్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే బ్యాంకులో వాళ్ళకి పెట్టింది వాళ్ళ ద్వారా ప్రాసెస్ చేయాలి, ఛానలైజేషన్ అంతా వాళ్ళే చేస్తారు, రింగ్ ఫెన్సింగ్ చేశారు. కాబట్టి దిస్ ఈజ్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ వేర్ వర్కింగ్. ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రాజెక్ట్ పూర్తి చేసుకుంటే రాష్ట్రానికి జీవాడి. మొన్న కూడా అదే మినిస్టర్ గారిని తీసుకొని చూపించాను, ఆయన కూడా పూర్తిగా సహకరిస్తూ ఉన్నారు.
కానీ లేట్ అయ్యే కొద్దికి మనకు సీజన్ మిస్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. ఇది ఒక పక్కన డయాఫామ్ వాల్ ఉంది, ఆ డయాఫామ్ వాల్ ఒక సంవత్సరం పూర్తిగా ఈ సంవత్సరం అంతా ఎక్కడ సీక్వెన్సింగ్లో దెబ్బతినకుండా ఉంటే డయాఫామ్ వాల్ పూర్తి అవుతుంది. ఇంకా దగ్గర దగ్గర 27% మట్టి వర్క్ జరగాలి. ఇప్పటికీ కాంక్రీట్ వర్క్ తక్కువ జరిగింది, దాన్ని స్పీడప్ చేయాలి. ఇప్పటికి బేస్ అయితే తీసుకొచ్చాం, ఇంకా కాంక్రీట్ వర్క్ కూడా ముమ్మరం చేయాలి. స్టీల్ వేలో కానీ అదే మాదిరిగా స్టీల్ బేసిన్లో కానీ మొత్తం కూడా పూర్తి చేస్తే అయ్యే పని లేదు. మళ్ళీ కాఫర్ డ్యామ్, ఇంకొక మెయిన్ డ్యామ్ కూడా మనం పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఐకానిక్ బ్రిడ్జ్ ఇవన్నీ ఉన్నాయి. సో దిస్ ఈజ్ ది బిగ్గెస్ట్ వర్క్. దానిపైన కూడా ఒకటి చేయడం, రాజధాని కూడా మీరు చూస్తున్నారు, ఎంతమంది ఎన్ని అబ్జెక్షన్లు పెట్టినా ఎన్ని విధాలు అడ్డుపడడానికి ప్రయత్నం చేసినా ప్రభుత్వం ముందుకు పోతున్నాం. దానివల్ల రేపు ఈ నెల 25-26 తారీఖు నేను లండన్ కూడా వెళ్తున్నా. నేను ఎందుకంటే మొదటి అమెరికాకి వెళ్తున్నా రేపు, దానికి కారణం అయోవా యూనివర్సిటీ, అక్కడ ఆ స్టేట్ వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఎగ్జిబిషన్ పెడుతున్నారు, ఈవెంట్ ఉంది, అందులో భాగస్వాములై మన రాష్ట్రంలో మెగా ఫుడ్ సీడ్ పార్క్కి శ్రీకారం చుట్టాం. ప్రపంచంలో ఉండే బెస్ట్ కంపెనీస్ అన్ని ఇక్కడ రావాలని అక్కడ వారందరితో మాట్లాడి వారితో అట్రాక్ట్ చేయడం కోసం వెళ్తున్నాను. వాళ్ళు మొన్నే వచ్చి ఐఓవా యూనివర్సిటీ వచ్చి మెగా సీడ్ పార్క్ ఫౌండేషన్ వేసాం, వాళ్ళు టెక్నికల్ పార్ట్నర్స్గా ఉంటున్నారు. ఇంకా మనం మార్కెటింగ్ చేసుకోవాలి, మార్కెటింగ్ చేసుకుని మన దగ్గర ఉత్పత్తి అయ్యే విత్తనాల్ని ప్రపంచం మొత్తం పంపించే పరిస్థితి, మన రాష్ట్రానికి మన దేశానికి ఉపయోగించుకునే పరిస్థితి తీసుకొస్తే రైతులకు మంచి ధర వస్తుంది. మన దగ్గర సీడ్ ప్రొడక్షన్కి అనుకూలమైన వాతావరణం ఉంది, దాన్ని కూడా ఎక్స్ప్లాయిట్ చేసుకోవడం కోసం మనం వర్కౌట్ చేస్తున్నాం. రెండవది, గల్ఫ్ కంట్రీ చాలా రోజైంది, నేను సీఎం అయినాకి ఎప్పుడు పోలేదు, అందుకనే వాళ్ళతో కూడా మాట్లాడుతున్న ఎమిరేట్స్తో వెళ్తూ కూడా డిస్కస్ చేయడం, అక్కడి నుంచి కూడా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. కొన్ని మన దగ్గర కూడా మన రాష్ట్రంలో కొన్ని అవకాశాలు ఉన్నాయి. ఇంతకుముందు కూడా హైదరాబాద్కి వచ్చి దుబాయ్ నుంచి కానీ అబుదాబి కానీ వాళ్ళు కూడా పెట్టుబడులు పెట్టారు, అవి కూడా వర్కౌట్ చేస్తున్నాం. లండన్కి ఎందుకంటే పీకాక్ అవార్డు నాకు గవర్నెన్స్ పైన, బెస్ట్ గవర్నింగ్ స్టేట్ కింద వాళ్ళు పీకాక్ అవార్డు ఇస్తున్నారు. అదే సమయంలో ఈ యొక్క నార్మన్ ఫోస్టర్స్ యొక్క డిజైన్స్ కూడా ఫైనలైజ్ చేసి వద్దామని చెప్పి అనుకున్నాం, అది కూడా వర్కౌట్ చేస్తున్నాం. సో ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ మార్కెటింగ్ చేసుకోవడం, మళ్ళీ ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్ తీసుకురావడం, మళ్ళీ మనం ఇవన్నీ ప్రాసెస్ చేయడం, ఇది కంటిన్యూగా చేస్తున్నాం. ఇంకా మనం కష్టపడితే తప్ప, ఇంకా చాలా రోజులు కష్టపడితే తప్ప మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే అవకాశం లేదు. అయినా కూడా ఒక తక్కువ సమయంలో మనం ఏదైతే అనుకోని విధంగా కష్టాల నుంచి అధిగమించే విధంగా ప్రణాళిక తయారు చేసుకొని స్టెప్ బై స్టెప్ ముందుకు పోతున్నాం, అవి మంచి ఫలితాలు ఇస్తున్నాయి. నేను ఒకటి ఆలోచించాను, ప్రజలకు ఇబ్బంది లేని పాలన, వాళ్ళకు తాత్కాలికంగా ఉండే సమస్యలు పరిష్కారం చేసి ఒక మీడియం టర్మ్ లాంగ్ టర్మ్లో ఒక సుస్థిరమైన ప్రభుత్వాన్ని సమస్యలు పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోవాలని, ఒక సస్టైనబిలిటీ తీసుకోవాలని చెప్పి ఆలోచనతోనే ముందుకు పోతున్నాం. అది ఎక్కడికక్కడ జయప్రదమయ్యే పరిస్థితి వచ్చింది, చాలా వరకు మంచి ఫలితాలు వచ్చాయి. ఆ ఫలితాల యొక్క ప్రభావమే ఫీల్డ్లో కనబడుస్తుంది, ఒక నమ్మకం. నిన్ను కూడా కొంతమంది మాట్లాడితే ఒక విశ్వాసంతో మాట్లాడుతున్నారు, మేము ఒకప్పుడు ఊహించలేదు మీ ఐడియాస్ అన్నీ బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి, మేము పెట్టుకున్న నమ్మకాన్ని మీరు నిలబెట్టుకునే పరిస్థితి చేస్తున్నారని చెప్పి ఎవ్రీబడి ఇస్ అప్రిషియేటింగ్. దీని దీని బ్రీఫ్, దీని ప్రభావం ఇంటింటికి తెలుగుదేశం చాలా బాగుంది. దానికి ప్రజలందరినీ మరొక్కసారి అభినందిస్తున్నా, కార్యకర్తలను కూడా అభినందిస్తున్నా, నాయకులను అభినందిస్తున్నా. ఈ దీంతో ఇప్పటికి 60 లక్షలు అంటే దగ్గర దగ్గర 1,39,00,000 కుటుంబాలకే వెళ్ళాలి వీళ్ళు. ఇప్పటికి 60 లక్షలు కంప్లీట్ చేశారు. కొంతమంది మా వాళ్ళు అక్టోబర్ వెళ్తాం, నవంబర్ కూడా తీసుకుంటాం, లేదంటే ఒక 10 రోజులు 15 రోజులు లేట్ అయినా పర్లేదు, మాకు హ్యాపీగా ఉంది, ఇంటింటికి పూజ చేస్తామనే పట్టుదల పెరిగింది.
ఒక పట్టుదలతో ముందుకు పోతున్నారు. నేను ఆ ఫ్రీడమ్ కూడా ఇచ్చాను, వీలైనంత వరకు నవంబర్ లోపల పూర్తి చేయండి. కానప్పుడు ఒక 10 రోజులు అటు ఇటు మీరు చేసుకున్న పర్వాలేదు. కొన్ని జిల్లాలు అయితే విశాఖపట్నం అర్బన్ లాంటి జిల్లాల్లో ఇప్పటికే 65% పూర్తి చేశారు. ఒక శుభ పరిణామం అంటే కాంపాక్ట్గా ఉండడం, వాళ్ళు కూడా ప్లానింగ్ పర్ఫెక్ట్గా చేసుకుని దాని వల్ల పూర్తయింది. దీంతో నాకు ఒక అవగాహన వస్తుంది, ప్రజాప్రతినిధులు కానీ పార్టీ నాయకులు ఎవరైతే అక్కడ ఇన్ఛార్జెస్గా ఉన్నారో ఎంతవరకు తిరిగారు, ఎంత పట్టుదలగా తిరిగారు అనేది ఒక ఐడియా వస్తుంది. నా దగ్గరుండే అనేక రకాలైన సమాచారాన్ని వేరే చేసుకొని మళ్ళీ ఎవరెవరు ఎట్లా పనిచేశారు అవన్నీ చూసుకొని ఏమైనా కరెక్టివ్ మెథడ్స్ ఏదైనా ఉంటే అవన్నీ కూడా చేస్తాం. అల్టిమేట్గా ఈరోజు ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఒకటి, 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ బలంగా ఉండాలి, గెలవాలి. అది ప్రణాళిక. ఎప్పుడు రాజకీయాల్లో ఉండే మేము రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రజల్లో బలంగా ఉండి మళ్ళా గెలిపిస్తే తప్ప ఇప్పుడు అనుకున్న పనులన్నీ సుజావుగా జరగవు. లాస్ట్ ఇయర్ అదే జరిగింది, మీరు గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్ ఇయర్ 2004 వరకు బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యి కరెంట్ కానీ అన్ని సమస్యల పరిష్కారం చేసి ఒక ఫాస్ట్ ట్రాక్లో పెట్టిన పరిపాలన 10 సంవత్సరాల్లో ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. 22.5 మిలియన్ యూనిట్ల కరెంటు కొరత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రం. మీరు ఊహించుకోవాలి ఎంత దారుణంగా ప్రవర్తించాలని. తాగడానికి నీళ్లు లేవు, రాత్రిలో పొలాల దగ్గర కాపల కరెంటు కోసం. ఇప్పుడు అలాంటి సమస్యలు లేవు, ఒక మరుగులోడు కట్టలేదు, ఒక ఊర్లో సిమెంట్ రోడ్డు వేయలేదు, ఒక ఊర్లో ఒక పని చేయలేదు, ఏమీ జరగలేదు. ఆదాయం వచ్చిన దాన్ని కూడా ఏ విధంగా మిస్యూజ్యాలు చేశారు, ప్రణాళిక లేదు, కడాన నరేగా డబ్బులు కూడా ఉపయోగించుకోలేని నిస్సహాయ స్థితిలో ప్రభుత్వాలు వచ్చే పరిస్థితికి వచ్చాయి. మళ్ళీ ఈరోజు వచ్చిన తర్వాత అవన్నీ స్ట్రీమ్ లైన్ చేసి ఒక్కొక్క దాన్ని స్టాచ్యురేషన్ తీసుకెళ్ళాం. ఈరోజు స్టాచ్యురేషన్కి వెళ్ళిన తర్వాత కొంతవరకు కంట్రోల్ చేసుకున్నాం. అందుకని నేను ప్రజలకు ఎప్పుడెప్పుడు చెప్తున్నా, మీరు కూడా మంచిని మంచిగా చూడాలి, మంచిని ఆహ్వానించాలి, చెడును ఖండించాలి. అది చేసినప్పుడు దీనివల్ల ప్రజలకు మేలు జరుగుతుంది. ఇప్పుడు ఒక ప్రశాంతమైన వాతావరణం మీరు చూస్తున్నారు. అంతమునుపు అయితే ఇష్టానుసారంగా చేయాలనుకుంటే ప్రభుత్వం గట్టిగా ఉన్నాం కాబట్టి కంట్రోల్లోకి వచ్చారు. ప్రజలకు పీస్ ఉండాలా, హ్యాపీనెస్ ఉండాలి. అంతేగాని మన రాజకీయం కోసం వాళ్ళు డిస్టర్బ్ చేసే పరిస్థితి వస్తే అది కరెక్ట్ అనే విధానం కాదు. అందుకే ఇవన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేస్తున్నాం. అదే ప్రజలకు కూడా అపీల్ చేస్తున్నాను, మీరు కూడా ఆశీర్వదించండి, సహకరించండి, మీకు మెరుగైన సేవలు అందిస్తాం. ఇప్పుడే మీరు చూశారు కష్టకాలంలో ఉండి కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేని పరిపాలన కానీ ఇబ్బంది లేని మీ సమస్యలన్నీ ప్రభుత్వ భుజస్కంధాలు పని పెట్టుకొని పనిచేసాం. ఈరోజు రైతు కష్టాలని వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారంటే 10% వడ్డీతో మాకు మా దగ్గర అవకాశం లేకపోయినా, మా దగ్గర డబ్బులు లేకపోయినా, FRBM అనుమతించకపోయినా, బ్యాంకులు సహకరించకపోయినా, RBI రిజెక్ట్ చేసినా వదిలిపెట్టలేదు. నేను ఒకటే చెప్పాను, ఇది ఇచ్చి తీరాలన్నాం. ఇది ఇప్పుడు దేశానికే మోడల్ అయింది. యూపీ మనల్ని ఫాలో అయ్యారు, మహారాష్ట్ర మనల్ని ఫాలో అయ్యే పరిస్థితికి వచ్చారు. ఎందుకంటే ఏ రైతు అయితే దేశానికి అన్నం పెడుతున్నాడో, అతను ఒక సంక్షోభంలో ఉన్నప్పుడు అతన్ని ఆదుకునే బాధ్యత మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ కార్యక్రమాన్ని చేశాం. ఇలాంటివన్నీ కూడా ఒక మంచి ఫలితాలు వచ్చాయి. మళ్ళీ ప్రజలందరినీ కోరుతున్నాం, ఎక్కడెక్కడ పార్టీ అన్ని విధాల సమీక్షలు చేస్తున్నాం, అన్ని విధాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మీరు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చినప్పుడు, ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు ఆశీర్వదించండి, మీ సమస్యలు చెప్పండి. అదే సమయంలో మీరు అడిగిన సమస్యలన్నీ పరిష్కారం చేయడానికి తగ్గించే విధానంగా నా పాలసీస్ ఉంటాయని చెప్పాను. అనునిత్యం ఆర్థిక అసమానతను తగ్గించడం నా ధ్యేయం. ఏదో ఒకసారి పెన్షన్ ఇచ్చాం, రేషన్ ఇచ్చాం, దాంతో అయిపోయిందని కాదు. రేపు సంపద వచ్చినప్పుడు ఆ సంపద తిరిగి పేదవారికి, అర్హులకు, ఎవరైతే లోయెస్ట్ లెవెల్లో ఉంటారో వారికి అనునిత్యం అందుబాటులో పెట్టే విధంగా, వాళ్ళ పైకి తీసుకొచ్చే విధంగా కార్యక్రమాలు చేపడతాం.
ఈరోజు పెళ్ళిళ్ళ కోసం ఎవరు ఊహించలేదు. ఎన్టీఆర్ క్యాంటీన్ కూడా రేపు అన్నా క్యాంటీన్ నవంబర్లో అవి కూడా ప్రారంభిస్తాం. అదే నిరుద్యోగ భృతి కూడా యువతకు అండగా ఉంటాం. ఇవన్నీ కూడా చేస్తూనే మళ్ళీ అది కూడా సస్టైనబిలిటీ రావాలి. ఆ విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. సస్టైనబిలిటీ ఎప్పుడు వస్తుంది? ఎకానమీ అనుకున్నట్టు జరిగితే, ప్రతి ఒక్కరు కూడా కష్టపడితే. అట్లా కాకుండా ప్రతి ఒక్కరు ఊరికే కావాలంటే ఏదీ రాదు. ప్రభుత్వం చేసే కార్యక్రమానికి మీరు కూడా అండగా నిలబడాలి. మీకు ఈ ప్రభుత్వం క్రియేట్ చేసే వ్యవహారాల్లో మీరు భాగస్వాములు కావాలి. వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ తీసుకుంటున్న మీరు కూడా 10 రూపాయలు సంపాదించే మార్గం. ఒకప్పుడు శారీరక కష్టం చేసేవాళ్ళం, ఇప్పుడు శారీరక కష్టం కాదు, కొంచెం మైండ్తో ఆలోచించి పనులు చేసే విధానానికి శ్రీకారం చుడుతున్నాం. దాంట్లో వీళ్ళందరూ భాగస్వాములు అయితే ఈజీ అవుతుంది. బట్ దిస్ ఈజ్ అ బ్రీఫ్గా ప్రభుత్వం యొక్క ఆలోచన. అందుకే నేను రేపు పోయే మునుపు ఒకసారి మళ్ళీ అప్పీల్ చేయాలన్న ఉద్దేశంతోనే ఈరోజు ప్రెస్ విషయం మిమ్మల్ని కూడా రమ్మన్నాం. కాబట్టి ప్రజలందరినీ మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తూ మా కార్యకర్తలను అభినందిస్తున్నాం. ఏముంది, అందరిలో వాళ్ళకి ఇళ్ళు ఉన్నాయా? నాయకులు ఇళ్ళు ఉన్నాయి. ఎప్పుడు కూడా ప్రజలు కోరుకునేది మంచిని కోరుకుంటారు. కాబట్టి ఇది వైఎస్ఆర్ లేన్లు కొంచెం కరుడు కట్టిన కార్యకర్తలు ఒకరిద్దరు ఉండొచ్చు. అది ఒకవేళ వాళ్ళకు కొన్ని కారణాల వల్ల ఆ పార్టీకి ఉండొచ్చు, కానీ కొద్ది మందే ఉంటారు. ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎక్కడుంది? కాంగ్రెస్ ఉంది. ఒకప్పుడు తెలుగుదేశం రాకముప్పు కాంగ్రెస్ ఒకటే ఉంది. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎన్నో పార్టీలు మీరు చూస్తే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక స్టేజ్లో ఒక ఇది వచ్చారు, తర్వాత కాంగ్రెస్ పార్టీని ఉన్నారు, తర్వాత ఎన్టీఆర్ వచ్చిన తర్వాత తెలుగుదేశం వచ్చిన 2 పార్టీ సిస్టమ్ వచ్చింది, తర్వాత 3 పార్టీలు వచ్చాయి, తర్వాత కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోయి వేరే పార్టీలు వచ్చాయి, ఇప్పుడు ఆ పార్టీలు కనుమరుగైపోయి తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా ఉంటారు. గత ఎన్నికల్లో మీరు బీసీలకి హామీలు ఇచ్చారు, ఆ హామీలన్నింటినీ తీవ్రంగా మోసం చేశారు, త్వరలో బీసీ గర్జన పెడతామని చెప్పి ప్రతిపక్ష నాయకుడు కొద్దిసేపు క్రితం చెప్పారు. ఆయన ఏం చేశాడో వాళ్ళ నాయన ఉన్నప్పుడు ఒకసారి చూడమన్నారు రికార్డు. వాళ్ళ నాయన ఉన్నప్పుడు రికార్డు ఒకసారి తిరిగేసుకుంటే వీళ్ళకి వస్తుంది. కక్షగట్టి పనిచేశారు బీసీల పైన, వీళ్ళు మామూలుగా కాదు, హేట్రెడ్తో పనిచేశారు. మేము అసెంబ్లీలో కూడా కనీసం వీవర్స్కి డబ్బులు ఇస్తామని 150 కోట్లు 130 కోట్లు రుణమాఫీ చేస్తామని బిల్లు పెట్టి, ఈవెన్ బడ్జెట్లో పెట్టి 1 పైసా ఇవ్వకపోతే నేను వచ్చినాక మాఫీ చేశారు. వీళ్ళు మాట్లాడతారు, ఫెడరేషన్లు పెట్టి కుర్చీల బెంచీలు ఇవ్వలేట వీళ్ళు మాట్లాడారు. 1 పైసా ఎంత ఖర్చు పెట్టారు చెప్పాలంటే వెల్ఫేర్కి. అందుకే ఎందుకు వాళ్ళకి వెళ్ళేదంటే బీసీలు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ, వీళ్ళకి ఇచ్చిన రారు కాబట్టి వీళ్ళకి ఇవ్వకూడదని కసితో కక్షతో పనిచేసి నేను ఎన్నోసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను. డెఫినెట్గా బీసీలకు అగ్రతాంబూలు వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ వెన్నెముక బీసీలు వాళ్ళ కోసం అన్ని విధాలు చేస్తాం. వీళ్ళు కళ్ళబుల్లి మాటలు లేకుంటే ఏదో చెప్తే ముందు గతాన్ని ఒకసారి రికార్డులో ఉండే గతానంతా చెప్పుకొని తప్పు జరుగుంటే క్షమాపణ చెప్పి వీళ్ళు మాట్లాడితేమైనా కొంచెమైనా ఇది వస్తుంది. దెర్ ఆర్ రికార్డ్స్, యూ కెన్ గో త్రూ ఆల్ రికార్డ్స్. 6 నెలల పాటు మీరు ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యాలన్నీ ప్రజల్లో చెప్పబోతున్నాడు అన్న వస్తున్నాడు. అన్నే కదా, మంచిదే కదా. కాదు, ఇలాంటి వాళ్ళు కూడా ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉన్నారంటే దౌర్భాగ్యం. కాకపోతే వాట్ ఈజ్ దిస్ హిస్టరీ, ఏం చేశాడని ఆయన, ఏం ప్రధాన పనులు చేశారని. ఈయన వచ్చి ఇప్పుడు ఏదో ఉద్ధరిస్తామని చెప్తే ఏమి నమ్ముతారండి ప్రజలు? వాట్ ఈజ్ దిస్ ఎక్స్పీరియన్స్, అట్లీస్ట్ వాట్ ఈజ్ అవగాహన. వీళ్ళేం చేస్తారు రాజకీయాల్లో? ఏది చెప్పాం, క్లియర్గా చెప్పాం, అన్ని మేనేజ్మెంట్స్ ఈరోజు చెప్పాం, చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. వర్క్లోడ్ తగ్గించాలి, ప్రెషర్ తగ్గించాలి, అదే మాదిరిగా ఎక్కడ కూడా ఒత్తిడి లేకుండా మీరు కూడా ఒక ప్రోగ్రామ్ ఒకటి వర్కౌట్ చేయాలి. అంతేకాకుండా గ్రేడింగ్ కూడా 10th క్లాస్లో ఇంటర్మీడియట్లో ఏవైతే మార్కులు కాకుండా గ్రేడింగ్ కూడా పెట్టి ఆ ప్రెషర్ లేకుండా చేయడం. 2వది, ఈ యొక్క 24 గంటల చదివే కాకుండా
ఫిజికల్ లిటరసీ, సోషల్ వర్క్ ఇలాంటివి కూడా చేయించడం, పిల్లల్లో ఒక చేంజ్ ఆఫ్ యాటిట్యూడ్ చేసుకోవాల్సిన అవసరం. అట్లని చెప్పి మొత్తం ఫోకస్ చేయాలి, క్రియేటివ్గా ఉండాలి, వాళ్ళకు కూడా ఫ్రీడమ్ ఉండాలి, వాళ్ళకు కూడా మానసిక వికాసం ఉండే విధంగా, క్రియేటివ్ ఉండే విధంగా తీసుకుపోవాలి. దాన్ని ఫోకస్ చేయమన్నాం, దానికి ఒక కమిటీ వేయమన్నాం. వాళ్ళలో కూడా మేనేజ్మెంట్లో కానీ గవర్నమెంట్ కానీ వేసాం. ఒక నెల తర్వాత మళ్ళీ నేను సమీక్ష చేస్తానని చెప్పాను. ఈ రోజు నుంచే మీకు యాటిట్యూడ్ మారాల్సిన అవసరం ఉంది. ఈ వర్క్ ఇట్ అవుట్ అని చెప్పాను. చాలా గట్టిగా అందుకనే మనం ఎంతవరకు వీలైతే అంతవరకు క్రియేట్ చేయాలనుకుంటున్నాం. ఒకప్పుడు గవర్నమెంట్ ప్లే గ్రౌండ్స్ కానీ గవర్నమెంట్ ఏరియాస్ కూడా తీసుకొని అవి కూడా కామన్ ప్లే గ్రౌండ్స్ ఉపయోగించుకోమని కూడా ఆదేశాలు ఇచ్చాం. అంటే ఇప్పుడు రెండు ఉన్నాయి ఇక్కడ. ఏ కాంట్రాక్టర్ అయినా సొంత డబ్బులు తీసుకొచ్చి వేల కోట్ల రూపాయలు ఇంట్లో నుంచి తీసుకొచ్చి పెట్టరు. కనీసం ఆ పని జరగడానికి మనం ఇచ్చే డబ్బులు ఆ పని జరిగేదానికైనా రావాలి. అది లేకపోతే సైకిల్ బండి నడదు. అది జరుగుతుంది. ఇప్పుడు మేము ఇచ్చే డబ్బులు కిందికి కూడా పోవడం లేదు. దానికి కారణం మనం ఇచ్చే డబ్బులు ఆ సబ్ ఏజెంట్లకు సరిపోయే పరిస్థితి లేదు, గిట్టుబాటు కావడం లేదు. ఆ విషయమే వారికి చెప్పాను నేను. ఎందుకంటే రింగ్ ఫెన్సింగ్ చేశారు ట్రాన్స్ట్రాయ్ బ్యాంకులు. రింగ్ ఫెన్సింగ్ మనం ఇచ్చే డబ్బులు వాళ్ళు తిరిగి వాళ్ళకి ఇస్తున్నారు, కానీ వాళ్ళు ఖర్చు పెట్టేది వీళ్ళు ఇచ్చేది మనం ఇచ్చేదానికి మిస్ మ్యాచ్ ఉంది. మొన్న కూడా చెప్పాము, రిజర్వేషన్స్ కంటే డబ్బులు ఖర్చు పెట్టేది ఓసీలకు కూడా ఒక ప్రత్యేకంగా ఒక బడ్జెట్ తీసుకొచ్చాం, అది కూడా ఖర్చు పెడుతున్నాం. కాబట్టి అన్ని పేదరికమే మెయిన్ కొలనంగా పెట్టుకుంటున్నాం. భవిష్యత్తులో పేదరికం ఎక్కడుంటే అక్కడ తెలుగుదేశం పార్టీ ఉంటుంది, అన్ని విధాలు అండగా ఉంటాం. దట్ ఈస్ వాట్ వి ఆర్ డూయింగ్. అందులో కొన్ని కులాలు సోషల్గా వెనకబడిపోయి ఉంటారు, అలాగే కూడా ఉన్నాయి. కొంతమంది ఎకనామిక్ వెనకబడతారు, కొంతమంది సోషల్ వెనకబడతారు. అవన్నీ కూడా కన్సిడరేషన్ చేసుకుని ముందుకు పోవాలి. ఉన్నారు సోషల్గా, వాళ్ళల్లో ఎకనామిక్ ఆర్థికంగా వెనుకబడతాం, బట్ సోషల్గా వెనుకబడతాం కాదు. కొన్ని ఇప్పుడు ఎస్సీలు ఉంటారు ఇంకా సోషల్గా వెనుకబడతాం ఉంటారు. దట్ ఈస్ ద డిఫరెన్స్. సోషల్గా వెనకబడడం, ఆర్థికంగా వెనకబడడం, నాగరికత వెనకబడడం, ఇవన్నీ ఉంటాయి. అన్ని కూడా దాన్ని బ్యాలెన్స్ చేసుకొని తీసుకెళ్ళాలి. చేరినప్పుడు తెలుస్తుంది కర్నూలు ఎంపీనా ఎప్పుడు సస్పెండ్ చేశారా తెలియదు నాకు. ఇంకెంతమంది ఉన్నారు సార్ అట్లా మీ పార్టీలోకి వచ్చేవాళ్ళు? మీరు ఆహ్వానిస్తున్నారా వాళ్ళే వచ్చేస్తున్నారు? మీరే అడగాల. తెలియదు నాకు ఎంతమంది చేస్తారు. వాళ్ళ పార్టీ అయితే మీరు కరెక్ట్గా ఆన్సర్ చెప్తారు. ఎంతమంది చేస్తారు, ఎవరో లిస్టులో ఉన్నారు, వాళ్ళని అడగాలి. మీరు ఇదేమా ఇప్పుడు పని జరగాలి, 2019 పూర్తి కావాలి, ఆ విషయం మాట్లాడుతున్నాను నేను. 2019 పూర్తి కావాలంటే ఎంత అవసరం అంత డబ్బులు కావాలి కదా. వాడికి కూడా ఇచ్చేది 10 రూపాయలు ఖర్చు పెడితే మనం 8 రూపాయలు ఇచ్చామనుకో, ఎక్కడ తీసి పెడతారా డబ్బులు? మినిమం ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టకపోతే ఎవరు రారు కదా. దట్ ఈస్ వేర్ వీఆర్ నా. ప్రాక్టికల్గా వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఈ కాంట్రాక్టరే ఉండి కూడా మొత్తం మెకానిజం ఈయన ఒక్కడే చేయలేడు. అది కూడా ఒకసారి వర్కౌట్ చేయాలి. మిషనరీ అన్నీ మొబిలైజ్ చేసుకోవాలి. అదే సమయంలో గిట్టుబాటు కానప్పుడు ఆయన కొడితే కూడా చేయలేడు కదా. గిట్టుబాటు కావాలి కదా ప్రాజెక్టులు. ఇంత పెద్ద ప్రాజెక్టు ఆయన సొంతడు ఎక్కడ నుంచి పెడతారు? అన్నీ ఎక్కడున్నాయి? ఎవరి మాత్రం ఎక్కడ నుంచి పెడతారు? ఇంత మునుపంత ఇరిగేషన్లో ఇదే మార్గం వస్తే నేను కొత్త జీవో తీసుకొచ్చి జీవో నెంబర్ 22 తీసుకొచ్చి అక్కడ కూడా తొక్కితే కొంతమంది పోతే 60C తీసుకొచ్చి మళ్ళీ రివైజ్ చేసి అవన్నీ కంప్లీట్ చేసి ఈరోజు ప్రాజెక్టులు వచ్చాయి, చెరువుల్లో నిండిపోతున్నాయి.
రిజర్వాయర్లకు నీళ్ళు వస్తున్నాయి, లేకపోతే ఏ ప్రాజెక్టు పూర్తి అయ్యేది కాదు ఇంతవరకు. ఉంది కదా 108లో ఉండే సెక్షన్ 108 ఇంకా మనకు పూర్తి కాలేదు, మన ఆస్తులు ఏమీ పెంపకం కాలేదు, ఇంకా మనకి ఇచ్చినటువంటి ఇంకా డబ్బులు రాలేదు. ఉన్నాయి కదా సమస్యలన్నీ ఉన్నాయి కదా, ఇంకా సెంట్రల్ యూనివర్సిటీ రాలా, ట్రైబల్ యూనివర్సిటీ రాలా, ఇప్పుడు వచ్చిన యూనివర్సిటీ కూడా డబ్బులు రావాలి. అవన్నీ బిల్డింగ్లు కట్టకుండా ఊరికే శాంక్షన్ చేసాం, క్లాసులు రన్ చేసాం, అవన్నీ కూడా జరగాలి కదా. ఇంకా చాలా ఉన్నాయి విభజన సమస్యలు, అంత ఈజీగా అయిపోవు కదా. మన కష్టంతో కొంతవరకు బయటపడతా వచ్చాం, కానీ ఇంకా ఆ సమస్యలు కొన్ని రోజులు. ఇప్పుడు ఒక రాష్ట్రం మహారాష్ట్ర ఉంది, ఎస్టాబ్లిష్డ్ స్టేట్ ఆర్, ఇంకొక తమిళనాడు ఉంది ఎస్టాబ్లిష్డ్ స్టేట్, అది కర్ణాటక ఉంది ఎస్టాబ్లిష్డ్, తెలంగాణ ఉంది, ఒక అడ్వాంటేజ్ వచ్చింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇంకోటి కానీ. ఇప్పుడు కూడా మన వాళ్ళు కొంతమంది హైదరాబాద్కి వెళ్ళిపోతున్నారు, సాటర్డే అయితే వెళ్ళిపోతున్నారు, ఫ్రైడే ఈవినింగ్ నేను ఒక్కడే కూర్చుంటున్నాను, పట్టుబట్టి కూర్చుంటున్నా. ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెడితే ఇబ్బంది పడతాను, దేశంతో వదిలిపెట్టే సమస్య లేదు. ఏది అంటే వేరే ఆర్థిక అసమానతలు వేరే, మంది వేరే. మన సమస్య ప్రత్యేక రాష్ట్రం. మన సమస్య ఏంటంటే ఆర్థిక అసమానతలు మనం చేసుకున్న తప్పు కాదు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి నుంచి కానీ వేరేగా ఉండుంటే ఇండిపెండెన్స్ వస్తాను చెన్నైకి పోకుండా ఉండి, లేకపోతే తర్వాత కర్నూలులో 3 ఏళ్ళు, హైదరాబాద్లో 60 ఏళ్ళు కానీ లేకుండా ఇక్కడే కానీ ఉండుంటే అన్ని రాష్ట్రాల కంటే నెంబర్ 1 రాష్ట్రంగా మనం ఉండేవాళ్ళం. కానీ హిస్టారికల్గా ఆ రోజు జరిగినటువంటి పరిణామాల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగా వెనుకబడిపోయాం. ఆ రోజు విభజన రోజున మనం అందరం కూడా గట్టిగా ఆందోళన చెందారు, భయపడిపోయారు. పెన్షన్లు వస్తాయా, ఉద్యోగాలు వస్తాయా, పిల్లల చదువు ఎట్లా అని భయపడిపోయారు. భయపడిపోయినప్పుడు నేను ఒక హామీ ఇచ్చాను, కానీ విభజన చట్టంలో కొన్ని పెట్టారు. కానీ మనం ఏమడిగాము ఆ రోజు కూడా, ఎప్పుడు నేను అడిగింది ఒకటే మనం అడిగాము, దక్షిణ భారతదేశంలో నైబరింగ్ స్టేట్స్తో సమానంగా మేము పైకొచ్చే వరకు చేయూతనివ్వండి, ఆ తర్వాత ఈ దేశ అభివృద్ధికి నేను దోహదం చేస్తాను, మేమేం అవుట్ ఆఫ్ ది వే అడగడం లేదని చెప్పాను. ఆ రోజు కూడా విభజన చట్టంలో పెట్టినట్టువే కాకుండా మేము తెలంగాణలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉంది, కర్ణాటకలో ఎంత ఉంది, తమిళనాడులో ఎంత ఉంది, కేరళలో ఎంత ఉంది, ఇవన్నీ చూసి మేము అంతవరకు పైకి వచ్చే వరకు చేయూతనివ్వండి, మేము తప్పు చేయలేదు, మమ్మల్ని పనిష్ చేశారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఒక పద్ధతి లేని విభజన వల్ల ఆ రోజు ఇద్దరిని అందరినీ కూర్చోబెట్టి సమానంగా చేసి కాదు ఇదే చేస్తా అని చెప్పుంటే వేరే, ఏమీ చెప్పకుండా చేశారు కాబట్టి మేము అన్యాయం అయ్యాం అది చేయమని చెప్పా. ఏది మిత్రపక్షం కాదు ఇక్కడ, మిత్రపక్షమా లేకుంటే ఇంకోటి కాదు. ఇక్కడికి వస్తున్న ఏంటంటే మనము ఒక కష్టాల్లో ఉన్నప్పుడు కేంద్ర సహకారం కూడా అవసరం కాబట్టి కేంద్రంతో ఎప్పటికప్పుడు ఎలక్షన్ ముందే పెట్టుకున్న పొత్తిది మనం. దానికోసం అది కాకుండా విభజనలో తెలంగాణకు మనకు రావాల్సిన కొన్ని పరిష్కారం కావాలి, అవన్నీ కూడా పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోతూనే ఆ విభజనలో వచ్చినటువంటి ఇబ్బందులు ఇంకా కొన్ని రోజులు ఉంటాయి మీకు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికి కూడా ఛత్తీస్గఢ్ విభజన జరిగితే నయారాయపూర్లో ఎవరు ఉండడం లేదు. ఇప్పటికి కూడా విభజన జరిగిన చాలా రాష్ట్రాల్లో వాళ్ళకి సమస్యలు ఉన్నాయి ఇంకా. అదే కాకుండా వాళ్ళది వేరే మంది వేరే, వాళ్ళ కోరుకొని వెళ్ళారు, మనం బలవంతంగా వచ్చాం, మనం వద్దన్నాం. ఎందుకు వద్దన్నాం, మేము 60 ఏళ్ళు డెవలప్ చేసాం, మేము కష్టపడ్డాం, మా కష్టం అక్కడ ఉంది, మేము రాలేము, మేము అక్కడ ఉంటామని చెప్పి మనం అడిగాం. కానీ వాళ్ళు అడగలేదు, వాళ్ళకి మాకు అన్యాయం జరుగుతున్న పోయిన రాష్ట్రాలు. మన ఒకటే రాష్ట్రం బలవంతంగా రాజధాని నుంచి బయట రావాలని చెప్పి పెట్టారు. చరిత్ర దాని గురించి ఇంకా డిస్కషన్ లేదు. కానీ క్వశ్చన్ ఏంటంటే మనకు జరగవలసిన న్యాయం జరగాలి, అంతవరకే ఈరోజు మనం అడిగారు. లేదు ఎక్స్టెండ్ చేస్తున్నాం, ఈవెన్ అప్ టు 80 డేస్ 90 డేస్ 75 డేస్ మినిమం, ఆ తర్వాత కూడా అవసరమైనది ఇక్కడ కొద్దిగా ఎక్స్టెండ్ చేస్తాం. అంత లోపల కంప్లీట్ చేసి సంతోషం.
ఏది? ఓకే, ఈరోజు వచ్చాడా? మధ్యాహ్నం అడిగాడా? మరి ఎక్కడ ప్రారంభించాడు ఆయన? విజయవాడ మీటింగ్ పెడితే ప్రారంభించింది. నాలుగేళ్ళు అయిపోయింది, ఇప్పుడు మాట్లాడతాను. ఫోర్త్ ఇయర్ అయిపోతుంది, ఇంకొక 1 ఇయర్ ఎలక్షన్ వస్తాయి. వీళ్ళెక్కడండి, ఎక్కడ ఉంటారండి? వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరమే ఉంది. నాన్నసే కదా వచ్చి అప్పుడప్పుడు కొంతమంది వచ్చి బయట ఇక్కడ కష్టాలు పడేవాళ్ళు మనం పడుతున్నాం, మన మీద మాట్లాడేవాళ్ళు బయట నుంచి మాట్లాడుతున్నారు. చాలా మంది బయట నుంచి మాట్లాడేవాళ్ళు చాలా మంది అయిపోయారు. ఇది కూడా అన్యాయం. మనం మనం ఏదో కష్టమో నష్టమో తింటున్నావా లేదా మన బాధ మనం పడుతున్నాం. వీళ్ళు ముసలి కన్నీళ్ళు గార్చడం లేకుంటే ఏదో మహాడేసెళ్ళి పోవడం, ఇది ఎక్కడ అన్యాయం అండి? వర్కౌట్ చేద్దాం, అన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అవి కూడా మనం మన చేతల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించాలి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయాలి. ఓకే, మనం మాట్లాడతాం, అన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పంపిస్తాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. ఉపాయత ప్రకారం జరుగుతాయి, కావచ్చు. ఏదైతే ఆ రోజు చెప్పిన విషయాలు కానీ వాళ్ళకి సానుకూలంగా కానీ అవన్నీ ఉన్నాయి. జనానికి కూడా కొన్ని న్యాయమైన కోరిక కూడా ఉన్నాయి. మనము మన మన స్థాయిలో ఉన్నంతవరకు ఎవరికి అన్యాయం జరగకుండా చేస్తున్నాం. అక్కడ ఉన్నప్పుడు ఏ విధంగా చేయాలో వీళ్ళు. ఓకే, థ్యాంక్ యూ.